ఆకాశవాణి కతిందాం పిల్లల కోసం జానపద గాథలు తెలంగాణ భాషలో తెలుగువారి జానపద కథలు సంపుటి నుంచి అక్కా చెల్లెళ్ళు రే చీకటి అల్లుడు కథలు ప్రసారం అవుతాయి రచన డాక్టర్ ఎం హరికిషన్ పఠనం బి సంధ్యలీల ముందుగా లేనుండ్రి అక్కా చెల్లెళ్ళు కథ ఒక ఊర్లే ఒక రైతు ఉండేటోడు ఆయనకు ఇద్దరు ఆడిపిల్లగనలే ఇద్దరికి పెళ్లి చేసిండు పెద్ద పిల్ల మొగడేమో షావుకారు చిన్నపిల్ల మొగడేమో చిన్న రైతు కొన్ని రోజులైనాక పెద్ద పిల్లకు పది మంది పిల్లలు పుట్టతారు చిన్నపిల్లకేమో ఇద్దరు పిల్లలు ఉడతారు చిన్నపిల్ల ఆ ఇద్దరినే సాకలేక అల్లకు కడుపు నిండా అన్నం పెట్టలేక నానా అవస్థలు పడుతూ ఉంటుంది ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనులు చేసి సంపాదించుకుంటూ ఉంటుంది పెద్ద పిల్లకు మస్తు డబ్బు ఉన్నది కదా అందుకని ఆమెకు మస్తు పొగరు చెల్లెల్ని చూడతందుకు అస్సలు వచ్చేది కాదు ఎప్పుడన్నా యాడన్నా దారిలాగా ఆనచ్చిన సుఖ అస్సలు మాట్లాడిచ్చేది కాదు ఇక కొన్ని రోజులైనాక పిల్లలు పెద్దగా అవుతారు పెద్దపిల్ల కొడుకు ఒక పెద్దింటి సంబంధం కూడా వస్తుంది పెళ్ళికి ఊర్లందరినీ పిలుస్తుంది కానీ సొంత చెల్లెల్ని మాత్రం పిలువది ఊర్లందరూ పెళ్ళికి పోతుంటే ఇక చిన్నామే వాళ్ళని చూసి యాడికి పోతున్నారు అని అడుగుతుంది దాని అది కూడా తెలియదా మీ అక్క కొడుకు పెండ్ నాయే చాలా గొప్పగా చేస్తున్నారు మేమంతా ఆడికే పోతున్నాం అని చెప్తారు అక్క పిలవకపోయినా పోయినా కూడా లగ్గం పోవాలనిపిస్తుంది పాపం పిల్లల్ని పిలిచి రేయ్ నేను మా అక్క కొడుకు పెళ్లికి పోతున్నా వచ్చేటప్పుడు మంచి మంచి పిండి వంటలు తీసుకొని వస్తా అని చెప్పి ఉన్న చీరలల్లో మంచి చీర ఒకటి కట్టుకొని ఉతుక్కొని ఇక లగ్గం పోతుంది పెళ్ళిలా అక్క వచ్చినోళ్ళందరికీ పలకరించుకుంటుంటుంది కానీ చెల్లెల్ని మాత్రం అస్సలు మాట్లాడేది చూసి చూడనట్టు చేస్తుంది చెల్లెలు మస్తు బాధపడి అక్క దగ్గరికి పోయి ఏందే అక్క నేను వచ్చి ఎంతసేపు అయింది అందరినీ మాట్లాడిస్తున్నావు కానీ సొంత చెల్లెల్నైనా నన్ను మాత్రం పలకరిస్తలేవు అని మస్తు బాధపడుతుంది దానికి పెద్ద పిల్ల కోపంగా అసలు నోడు విలిచిండే లగ్గంకు నువ్వు నా చెల్లివని చెప్తే అందరి కింద మీద వాడు నవ్వుతారు మా పని మనుషులు నీకంటే మంచిగా ఉంటారు సరే ఎట్లాగా వచ్చినావు కదా అంట్లు దోమే పని మనిషి రాలే ఆ పళ్ళాలన్నీ అన్నీ అని అంటది చెల్లెల కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని అందరు తిని పారేసిన అన్నీ నున్న గడిగి పెళ్ళికి వచ్చిన వాళ్ళందరు తినిపోతారు గాని అక్క చెల్లెల్ని అన్నానికి కూడా విలువది చిన్నపిల్ల అన్నీ నున్నగా దోమి మిగిలిపోయిన అన్నం కూరలు పిల్లల కోసం మూట కట్టుకొని ఇట్లా పోతూ ఉంటుంది అక్క వచ్చి ఏందే మూట కట్టుకొని పోతున్నావు అనుకుంటా మూటిప్పి చూసి గిదంతా నీకేంటికే మా బర్లకు గొడ్లకు వనికొస్తుంది అనుకుంటే మళ్ళీ తీసుకొని పోయి బర్లకు గొడ్ల ముందర వాడేస్తుంది పాపం చిన్నపిల్లకు మస్తు బాధ అవుతుంది ఏం మాట్లాడకుండా కళ్ళనీళ్ళు పెట్టుకొని గమ్మున ఇంటికి నడుస్తుంది ఇక దారులు ఒక పెద్ద గుడిగా అని ఉన్న దేవతకు మొక్కుకొని కింద మీద పడి ఏడుసుకుంటుంటుంది అది చూసి దేవత పాపం ఈమెకు ఏదో కష్టం వచ్చినట్టు ఉన్నది అని అనుకుంటుంది దేవత ఆ చిన్నపిల్ల గుడి బయటకు వచ్చినాక ఒక సచ్చిన పాము పడి ఉంటే దాన్ని ముక్కలు ముక్కలుగా కోసుకొని ఇంటికి తీసుకొని పోతుంది అది చూసి దేవత సుఖ ఆమెంబడే పోతుంది ఆమె ఇంటికి పోవగానే పిల్లలందరూ చుట్టు మూగి అమ్మా అమ్మ మీ అక్క మాకోసం ఏం పంపించిందే అని అడుగుతారు దానికి ఆమె కళ్ళ నీళ్ళ నీళ్ళు దాస పెట్టుకొని నవ్వుతూ అరే మీకోసం మా అక్క మంచి మంచి చేప ముక్కలు పంపించింది కొంచెం ఆగుండ్రి తిందురుగని అనుకుంటా పాము ముక్కలు గిన్నె కూర కూరండుతుంది దేవత ఆమెంబడి ఇంటికి వస్తుంది కదా ఇదంతా మీదికెళ్ళి చూసుకుంటూనే ఉంటుంది ఆమెకు మస్తు జాలేస్తుంది వెంటనే గిన్నెల పాము వజ్రాలు రత్నాలు మనులు మాణిక్యాలు లెక్క మార్చేస్తుంది ఆమె పిల్లలందరినీ వరుసగా గుసుండబెట్టి కళ్ళ నీళ్ళు ఒత్తుకుంటా గిన్నెల నుంచి గంటతోటి కూర అందరి పల్లెళ్ళల్లేస్తుంది చూస్తే ఇంకేమున్నది పాము ముక్కలు లేవు వజ్రాలు రత్నాలు మనులు మాణిక్యాలు పడుతున్నాయి అందరు ఆశ్చర్యపోతారు చిన్నపిల్ల ఆనందంతో అవన్నీ అమ్ముకొని ఏడంతస్తుల మేడ కట్టుకొని పది మంది దాసీలను పెట్టుకొని హాయిగా బ్రతుకుతూ ఉంటుంది ఒకనాడు ఆమె కొడుకుకు పెళ్లి చేయాలని బంగారు పట్టు చీర కట్టుకొని ఊర్లే అందరిని విలుసుకుంటా అక్కను కూడా విలతందుకుపోతుంది ఆమె కట్టుకున్న చీరను చూసి ఇంత పైసలు ఎక్కడికి వెళ్ళొచ్చినాయే నీకు అని ఆశ్చర్యపోతుంది పెళ్లికి సుఖపోతుంది ఏడంతస్తుల భవనం దాసీలు అన్నీ చూసి ఆశ్చర్యపోతుంది అక్కను చూసుకుంటేనే చెల్లెలు ఉరుక్కుంటూ వచ్చి అక్కని ఇంట్లోకి పిలుసుకుంటుంది బంగారు తూగుటుయ్యాల మీద గుసుండబెట్టి ఊపుకుంటా ప్రేమగా తినుబండారాలన్నీ ఇస్తుంది అవి తినుకుంటా అక్క ఇదంతా నీకు ఎట్లొచ్చిందే అని అడుగుతుంది చెల్లెలు జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్తుంది అట్లనా అని పెద్ద పిల్ల అడవిలకు పోతుంది ఆడ గుడిగానొస్తుంది దేవతకు మొక్కుకుంటుంది యాడైనా పాము కనబడుతున్నదేమో అని లింకుతుంది ఏడగానస్తలేదు ఆ ఆఖరికి ఒక పెద్ద పుట్టలో ఒక నాగుంబాముగానేస్తుంది కట్టె తీసుకొని వచ్చి దాన్ని చంపి ముక్కలు ముక్కలు కోసుకొని ఇంటికి తీసుకొని పోతుంది దాన్ని బాగా కూరండి పిలగండ్లందరికి పెట్టి ఆమె సుఖ తింటది అంతే ఇషమెక్కి అందరూ అక్కడికక్కడనే నురగలు కప్పుకొని చచ్చిపోతారు ఇంతవరకు మీరు అక్కా చెల్లెళ్ళు కథ ఇన్నారు కదా ఇప్పుడు అల్లుడు కథ అల్లుడు ఒక ఊర్లా సుంకన్న అని ఒకడు ఉండేటోడు ఆనికి రేచీకటి చీకటి పడితే చాలు కళ్ళు సరిగ్గా గానరావు అందుకని అడెంత పనున్నా సుఖ రాత్రిపూట మాత్రం బయటికి ఎక్కడికి పోయేటోడు కాదు సప్పుడు దాకా ఇంట్లోనే కూసుండేటోడిగా ఆయనకి పెండ్లి వయసు వచ్చింది రేచీకటి అని తెలిస్తే పిల్లనోళ్ళు ఇస్తారు కదా అందుకని అల్లమ్మ నానానికి రే చీకటని ఓళ్ళకు చెప్పకుండా మంచి సంబంధం తెచ్చి లగ్గం చేస్తారు ఆయనకి ఇంట్లో ఏది ఎక్కడున్నది ఎంత దూరం నడిస్తే ఏమస్తుంది అన్నీ మస్తు తెలుసు దాంతోటి ఏమాత్రం తడుముకోకుండా అటు ఇటు మామూలుగానే తిరుక్కుంటూ ఉండేటోడు బంధువులందరికీ కొంచెం కూడా అనుమానం రాదాడు తిరుగుతుంటే జామటియాలకు ఐదు అయితే చాలు ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ ఇంటికొచ్చే మొగన్ని చూసి వాడి పిల్లం అబ్బా నా మొగనికి నేనంటే ఎంత ప్రేమ అందరి లెక్కనే ఆడాయిడా గప్పలు కొట్టుకుంటా తిరగకుండా పొదుగు ఊకితే చాలు ఉరుక్కుంటా నాకోసం ఇంటికి వస్తాడు అనుకొని మురిసిపోతుండే ఒకనాడు వానత్తామామ దసరా పండుగకు వారం రోజుల ముందరనే వచ్చి అల్లుడు అల్లుడు మీ పెన్లైనాక ఇదే మొదటి పండుగ నువ్వు నీ పెన్లం రేపే మా ఇంటికి వచ్చి వారం దినాలు ఉండుండ్రి అని అంటారు దానికాడు వారం రోజులు ఆనే ఉంటే దొరికిపోతానేమో అని భయపడి అది కాదు మామ ఊర్లో నాకు మస్తు పనులు ఉన్నాయి కావాలంటే నీ బిడ్డని తీసుకొని ఓన్రీ నేను మాత్రం పండగ నాడే అస్తా అని అంటాడు వాళ్ళు సరే అని తర్వాత నాడు పొద్దుగల్లనే కూతుర్ని తీసుకొని పోతారు దసరా పండగ వస్తుంది అత్తోళ్ళింటికి పోవాల కదా దాంతోటి సుంకన్న పొద్దుగల్లని లేచి తానం చేసి కొత్త బట్టలు వేసుకొని కిర్రు చెప్పులు తొడుక్కొని టకటకా నడుచుకుంటా బయలుదేరతాడు ఇగ వాళ్ళ అత్తోళ్ళూరికి పొద్దుగల్ల బస్సు తప్పిపోతే పొద్దుమడి దాకా బస్సు ఉండదు అందుకని ఉరుక్కుంటూ పోయి బస్సు ఎక్కుతాడు ఆ ఊరుకు రోడ్డేం మంచిగా ఉండదు యాడ చూసినా గుంతలే గుంతలు దాంతోటి బస్సు ఎగురుకుంటా దునుకుంటా పోవుడు సురవుతుంది లోపలందరు కింద మీద వాడుకుంటా లేసుకుంటా కూసుంటారు బస్సు సగం దూరం పోయిందో లేదో ఎవడో రోడ్డు మీద వాడేసిన పెద్ద ఇనుప శీల గుచ్చుకొని చక్రం కాస్త తుస్సు మంటది దాంతోటి అందరు కింద దిగుతారు అప్పటికే బస్సు సగం దూరం వచ్చేస్తుంది కదా దాంతో ఎనక పోడు కుదిరది సుంకన్న ఏం చేద్దాం నా కర్మ అనుకుంటా పెట్టెనెత్తిన పెట్టుకొని కాలినడకన నడుస్తూ ఉంటాడు ఇక ఆడెంత జల్ది జల్ది నడిచినసుగా ఆ ఊరికి చేరుకునేసరికి చీకటి సురవుతున్నది ఇక సరిగా రోడ్డు కాని రాదు ఊరు లేకపోయి ఎట్లా పోవాలబ్బా అని ఆలోచించుకుంటుంటే పక్కకే బర్రెలు గోదలు పోతూగానేస్తాయి బర్లు గోదలు పొద్దంతా ఊరు బయట బీడు పొలాలల్లో తిని ఇక తిరిగి సాయంకాలం కాగానే అవిటికవే ఊర్లకు చేరుకుంటాయి కదా అందుకని ఆడు దాన్ని తోక పట్టుకొని దాన్ని వెనుకాలని ఓడు సురియేస్తాడు అట్లా ఓతూ ఉంటే దానికి చోట ముండ్ల కంపల పచ్చగడ్డిగా అనేస్తుంది దాంతో అది తిందామని ఆ ముళ్ళ కంపలకు దిగుతుంది ఈడుసుగా దాని తోక పట్టుకొని అట్లే లోపలికి పోతాడు కదా ఒళ్ళంతా ముళ్ళు తలుక్కొని ఇరుక్కుపోతాడు అన్లని పాప మనకి బయటకు ఎట్లా రావాలనో అర్థమే కాదు ఎటు అడిగేసినా ముండ్ల కంపలే అటు ఇటు తిరుక్కుంటుంటే అప్పుడే అటునుంచి పోతున్న ఊరోడొకడు ఓళ్ళు నువ్వు ఎందుకట్లా ముళ్ళకంపలు తిరుగుతున్నావు అని అడుగుతాడు ఇగో గొడ్డు తోక పట్టుకొని గిట్ల ఇరుక్కుపోయినా అంటే మర్యాద పోతుంది కదా అందుకనాడు ఏం లేదు ఇంటికి రాగా ఉంగరం జారి పడ్డది ఆడపడ్డదో అని లెంకుకుంటున్నా అని చెప్తాడు అట్లనా అన్నాడు కూడా లెంకుడు సురి చేస్తాడు ఇడు మెల్లగా వేలుకున్న ఉంగరం చేతిలోకి తీసుకొని దొరికింది దొరికింది అనుకుంటా చూపించి ఆ నెంబడే ఇక నెమ్మదిగా ముళ్ళకంపల నుంచి బయటకు వస్తాడు ఆడు మళ్ళా దారి పట్టుకొని నడుచుకుంటా నడుచుకుంటా కొంత దూరం పోయాక ఎటు పోవాలనో అర్థం కాక దిక్కులు చూసుకుంటుంటే అప్పుడే అటుకై వచ్చినోడు ఎవరినైనా నువ్వు ఏంది లెంకుతున్నావు యాడికి పోవాలా అని అడుగుతాడు దానికాడు అన్నా అన్న నేను చిన్నరంగ చిన్న బిడ్డ మొగుని దారి మర్చిపోయినా వాళ్ళ ఇంటికి ఎట్లా పోవాలనో చెప్పు అని అడుగుతాడు దానికాడు చిన్న రంగన్న ఇల్లే కదా గిట్లనే చక్కగా ఓ ఒక పది నిమిషాలు నడిచినాక కుడివైపుకు సందస్తుంది ఆ సందుల మూడోదే మీ మామూలు ఇల్లు అని చెప్పి వెళ్ళిపోతాడు మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటా జాగ్రత్తగా నడుచుకుంటూ పోతాడు అట్లా పది నిమిషాలు నడిచినాక కుడివైపు సంద వస్తుంది అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు అంతకు ముందు రోజే ఆ సందుల నల్ల లైన్ పైప్ ఇతందుకు పెద్ద లొందదవ్వుతారు రెండు అడుగులు వేసిండో లేదో ఇమన్ దాంట్లోకి పడతాడు లొంద లోతు ఉంటుంది కదా పైకి ఎట్లా రావాలనో అర్థం కాక అటు ఇటు తనలాడుతుంటాడు అప్పుడే అటస్తున్నాడు పెన్లాం తమ్ముడు గుంతల నుండి సప్పుడు వస్తుంటే ఏందబ్బా ఏం పడ్డాది దీంట్లో అని తొంగి చూస్తూ ఉంటాడు చూస్తే అక్క మొగడు వాడు ఆశ్చర్యంగా ఏంది బావా గుంతలు ఎట్లా పడ్డావు అని అడుగుతాడు పడ్డా అంటే మర్యాద పోతుంది కదా అందుకనాడు అరే ఏం లేదు గుంతలా ఒక చిన్న మేక పిల్లవాడి గిలగిల కొట్టుకుంటుండే అయ్యో పాపమని దిగి దీన్ని బయటకు తీసినా అని అంటాడు ఆ మాటలకడు మా ఎంత మంచోడు అనుకొని పైకి రాబావా అనుకుంటా చేయి అందిస్తాడు ఆడు పైకొచ్చి బామ్మర్ దెంబడే పోయి ఇంటికి చేరుకుంటాడు అల్లిన్ని చూడంగానే అత్తమామ బయటకొచ్చి ఏందల్లుడు ఇంత ఆలస్యమైంది అమ్మ నాన్న మంచిగా ఉన్నారా అనుకుంటా పలకరిస్తాడు బస్సు చెడిపోయి నడిచేచ్చేది తెలుసుకొని అయ్యో పాపమని బాధపడి ఇంట్లోకి తీసుకోని పోతారు అల్లుడు వస్తున్నాడు కదా మరి అది మొదటి పండుగ నవ్వు అందుకని అత్త మంచిగా కాజు బాదాములు నెయ్యి వేసి షావాల పాయసం చేస్తుంది అల్లుడు అన్నం తిన్నాక పల్లెంలో పాయసం పోస్తుంది పాయసం మీదికెళ్ళి పల్లెంలో వడుతుంటే బలుక్ బలుక్ అని సప్పడస్తుంది అది నాడు కుక్క పల్లెం తందుకు వచ్చిందేమో అనుకొని హై అని చేతితోటి ఒక్కడు కొడతాడు షయ్యి అత్తకు తలుగుతుంది సుర్రు దాంతోటి దాంతో అత్త ఏంది నాయనా పాయసం జాలు అనాలగని గట్ల కొడతావా అని అంటుంది కుక్క అనుకొని కొట్టినా అని చెప్తే మర్యాద పోతుంది కదా అందుకన్నాడు కాదత్తా షావల పాయసం అంటే నాకు చాలా చానా అస్సయ్యం అందుకే పోస్తుంటే అర్థం అనబోతే తొందరలో చేయి గట్టిగా తలిగింది ఏమనుకోకు అని అంటాడు ఆమె సరే అని పాయసం గిన్నె తీసేస్తుంది అన్నం తిని గదిల వడుకున్నాక పెండ్లా మచ్చి పక్కన కూచొని షావాల పాయసం ఎందుకు తినలే అమృతం లెక్క ఎంత మంచిగా ఉండేనో తెలుసా మా అమ్మ నీకోసమని మస్తు నెయ్యేసి కాజు బాదాంలు వేసి కష్టపడి చేసింది అంటది ఆ మాటలు ఇంటేనే ఆయనకి నోట్ల నీళ్ళు ఊరుతాయి రాత్రి అందరూ అన్నాక నెమ్మదిగా లేచి శావల పాయసం తిందామని తలుపు తీసుకోని బయటకు వస్తాడు ఆయనకి వంటగది ఏడున్నదో కాక లింకుకుంటా పోతుంటే వాళ్ళత్త పడుకున్న మంచం టకీమని తలుగుతుంది దాంతో ఆమె అదిరిపడి లేచి చూస్తే ఎదురుగా వస్తాడు ఆమె ఏందల్లుడు గింత రాత్రిపూట ఇట్లా వచ్చినవు అని అడుగుతుంది పాయసం కోసం వచ్చినా అని చెప్తే మర్యాద పోతుంది అందుకన్నాడు ఏం లేదత్తా రాత్రి పాయసం పోసేటప్పుడు పొరపాటున చేయదలిగింది నేను కావాలని కొట్టలే అత్త నన్ను మన్నించు అని కాళ్ళ మీద పడతాడు దానికి ఆమె నాడు ఎంత మంచోడు అనుకొని ఏం లేదు నాయన నేనేం అనుకుంటలేను లేను గాని పో పోయి పడుకపో అని పంపిస్తుంది ఆడు సప్డు దాకా మళ్ళా గదిలోకి పోతాడు వన్కెంత పడుకున్నా నిద్రనే వస్తలేదు మాటి మాటికి షావాల పాయసమే అదికొస్తున్నది దాంతో ఒక గంట దాటినాక మల్లలేసి గొంగడి కప్పుకొని మెల్లగా అడుగులు అడుగేసుకుంటా వంట పోతాడు ఒక్కొక్క గిన్నె వాసన చూసుకుంటుంటే పాయసం కసండి అందుకొని లోపలికి చేయివెడితే ఇంకేమున్నది అడుగుకు తప్ప ఏం లేదు సరే కనీసం ఇదైనా దొరికింది కదా అనుకొని ఆ కసండిలకు తలదూర్చి నున్నగా నాకేస్తాడు అట్లా అంతా నాకేసినాక ఇక అంత తల దీయపోతే తలరాదు బయటకు ఆ కసండీలనే ఇరుక్కపోతుంది అని కసలే కళ్ళు సరిగ్గా అనరావు మళ్ళా ఒక పరేషాన్ దాంతోటాడు ఆ నెత్తిని బయటకు దియేటందుకు కింద మీద పడుకుంటా కాళ్ళకు చేతులకు అంట్ల గిన్నెలన్నీ తాకించుకుంటా అవన్నీ దనాదన కింద పడుతుంటాయి ఇంట్లో నిద్రపోతున్న వాళ్ళంతా ఒక్కటేసారి ఉలిక్కి పళ్ళు వేస్తారు ఉరుక్కుంటూ వచ్చి చూస్తే ఇంకేమున్నది ఒళ్ళంతా గొంగలి కప్పుకొని ఎగురుకుంటా ఆనస్తాడు వాళ్ళు దొంగోడేమో అనుకొని ఒక్కపారి మీద పడి పట్టుకొని స్తంభానికి గట్టేసి కట్టెలతోటి మెత్తగా దారు ఇడు దివోమని ఎంత ఒరినసుగా గిన్నె అడ్డం ఉన్నది కదా దాంతో ఏమీ రాదు అంతట్లనే వాళ్ళ బామ్మర్ది విని ముఖం చూద్దాం అని గిన్నె పట్టుకొని గట్టిగా ఒక్కసారి ఇగ్గుతాడు అంతే అల్లుడు అల్లుడుగానొచ్చి అందరూ అదిరిపడి చూస్తారు నువ్వా అల్లుడు ఎంత పని చేస్తేవి అనుకుంటా బిరబిరా కట్లిప్పి ఏమైంది అని అడుగుతారు ఇగాడు ఇట్లనే దాచిపెడితే ముందు ముందు ఇంకెన్ని కష్టాలు వస్తాయో ఏమో అనుకొని భయపడి సప్పుడు దాకా జరిగిందంతా చెప్పేస్తాడు ఇంతవరకు మీరు రే చీకటి అల్లుడు కథ ఇన్నారు కదా రచన డాక్టర్ ఎం హరికిషన్ పట్టణం బి సంధ్యలీల మళ్ళ రేపొద్జామట్ల ఐదున్నరకు కథ పిల్లల కోసం జానపద గాథలు తెలంగాణ భాషలో ప్రసారం అవుతాయి